రైట్ అసలు అగ్నిపథ పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ నిరసనలు అయితే ఉధృతంగా మనకి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఏంటి అగ్నిపథ పథకం, ఈ షార్ట్ టర్మ్ 4 సంవత్సరాల పదవీకాలం అంటే 4 సంవత్సరాల టైం గడువు సంబంధించి ఎంతవరకు కరెక్ట్, సైనికులు ఏమంటున్నారు అనేది మనకి తెలియజేయడానికి శ్రీనివాసరావు గారు ఆర్మీ ఎక్స్ మేజర్ ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాసరావు గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చిన తర్వాత నుంచి మనం చూస్తున్నాం, నిన్న కూడా ఈ నిరసన సేకలు మనకు కనిపించాయి. రైళ్లను దగ్ధం చేయడం, బస్సులను తగలబెట్టడం ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. ఇప్పుడు తెలంగాణ స్టేట్కి హైదరాబాద్ సికింద్రాబాద్లో మనకు పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు మేడం? ఏదైనా మనం ఒక మంచి విషయంతో పథకాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు దాని యొక్క లక్ష్యం అనేటువంటిది ప్రజలకి చేరినప్పుడు ఇలాంటి సమస్యలే మనకు ఎదురవుతాయి మేడం. రీజన్ ఏంటి అంటే అగ్నిపథ్ అనేటువంటి దాన్ని పూర్తిగా ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. దాని యొక్క ఇంటెన్సిటీ కానీ, దాని యొక్క అవసరం కానీ, లేకపోతే అది ఏ విధంగా ముందుకు నడవబోతుంది అనేటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఈ యువత కానీ, లేకపోతే విద్యార్థి సంఘాలు కానీ, వీళ్ళందరూ కూడా దాని వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదేదో ఆలోచించుకుంటున్నారండి. రీజన్ ఏంటి అంటే ఈ విధంగా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం అనేటువంటిది ఈ రోజు కొత్త కాదు. మనకి గతంలో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు, చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి యుద్ధానికి అవసరమైనటువంటి అధికారులందరినీ కూడా అప్పుడు కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందండి. అది ఆఫీసర్ లెవెల్లో జరిగింది. ఆ తర్వాత దాన్ని ఏం చేశారు అంటే షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకి ఆర్మీలో కేవలం 5 సంవత్సరాలు పనిచేస్తే చాలు, జీవితాంతం వాళ్ళకి ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ అనేటువంటి ఒక బెనిఫిట్ ఇస్తాము, దానితో పాటు వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ అలాగే కొంచెం కార్పొరేట్ ఫండ్ ఇవన్నీ కూడా యాడ్ చేసి వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత పంపించేస్తాము. ఆ తర్వాత వాళ్ళు కావాలంటే కంటిన్యూ చేయొచ్చు రెస్ట్ ఆఫ్ ది 15 ఇయర్స్, లేకపోతే కనుక వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి పథకం ప్రస్తుతం కూడా అమల్లో ఉందండి. అదేంటంటే అధికారులకు సంబంధించి ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఛాలెంజెస్, ఇండియన్ డిఫెన్స్ ఛాలెంజెస్ కనుక మనం చూస్తే మనకి పాకిస్తాన్ తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చైనాతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా యాంటీ ఇస్లామిక్ కంట్రీ అనేటువంటి ముద్ర కూడా పడబోయింది. ఇప్పుడు చిన్న త్రుటిలో తప్పించుకున్నాం ఆ సమస్య నుంచి. సో ఇలాంటి సమస్యల ముందర మనకి ఇప్పుడు చూస్తే కనుక థ్రెట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం రక్షణ దళాల్లో ఈ యొక్క మానవ వనరులు, ఈ యొక్క సైన్యం అనేటువంటి వారి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉందండి. సో దాన్ని మనం భర్తీ చేసుకోవాలి అంటే కనుక షార్ట్ టర్మ్ లో ఇలాంటి కాంట్రాక్చువల్ సోల్జర్ మెథడ్ అనేటువంటి చాలా బాగుంది. కానీ ఎక్కడ వైఫల్యం చెందింది అనుకోవచ్చు శ్రీనివాసరావు గారు, అంటే పథకం మంచిదే, అర్థం చేసుకోవడం, అది అర్థం చేసుకోవడంలో, అది రీచ్ అవడంలో చాలా పొరపాటు జరిగింది. రీజన్ ఏంటి అంటే అది అర్థం చేసుకుని లోపలనే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యేసరికి ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఈ పథకం వలన ఏం జరుగుతుందంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతను మనం మానవ వనరులుగా మార్చబోతున్నాం అండి. యువత వేరు, మానవ వనరులు వేరు. యువత అంటే మొత్తం యువత వస్తారు అండ్ నిరుపయోగంగా ఉన్నటువంటి మానవ వనరులు అనేక ఉన్నాయి మన దగ్గర. సో వీళ్ళని మనం పెర్ఫెక్ట్ హ్యూమన్ రిసోర్సెస్ గా మారుస్తాం. రెండోది దే ఆర్ ద పెర్ఫెక్ట్ ట్రైన్డ్ పీపుల్, మ్యాన్ మేనేజ్మెంట్ లో కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్ లో కానీ, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో కానీ, ఎమోషనల్ మేనేజ్మెంట్ లో కానీ, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ వీళ్ళకి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబోతుంది. అండ్ 4 సంవత్సరాలు వీళ్ళు సేవలు ఉపయోగించుకున్న తర్వాత రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ బయటికి మనకి వచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదా సెంట్రల్ గవర్నమెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలకు వచ్చినప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ సౌకర్యాలు కనుక మనం కల్పించినట్లయితే వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులుగా మారిపోతారండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎంబీఏ డిగ్రీ చేయనటువంటి అద్భుతమైనటువంటి ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా. అంటే ఇంతటి సదావకాశాన్ని యువత ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మనం. కానీ ఏదైతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉంటారో వాళ్ళు దీన్ని అంగీకరించిన పరిస్థితి, ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి చదువుతున్నాము, ఈ 4 ఇయర్స్ అనేది ఎందుకు మాకొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కడ అంటే ఇప్పుడు జరుగుతున్న ఆందోళన నిన్న ఈ రోజు వరకు మనం చూస్తున్నాం, కంట్రోల్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఉందా కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ఆస్తులను నాశనం చేస్తున్నారు ప్రెసెంట్ ఎన్ఎస్యూఏ స్టూడెంట్స్? ఇది నిజంగా చెప్పాలి అంటే అండి, ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అనేటువంటిది ఆలోచించినప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కొన్ని వీటిని ఏంటంటే పర్పస్ఫుల్ గా దాన్ని డివియేట్ చేయడం, దాన్ని లేకపోతే దాని యొక్క పర్పస్, ఇప్పుడు కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేటువంటిది పెట్టలేదు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళని జాయిన్ అవ్వమన్నారండి అందులో.
అంటే ఇప్పుడు నీకు ఇష్టం లేదన్నప్పుడు నువ్వు జాయిన్ అవ్వడం మానేయచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమన్నారు, దశల వారీగా దాంట్లో తీసుకుంటాను అన్నారు. అందరూ కూడా వాళ్ళు తీసుకోలేరండి, ఎందుకంటే అందులో చాలా టెస్ట్లు ఉంటాయి. వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని అంచనా వేయవలసి ఉంటుంది, మెడికల్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ పాస్ అయిన తర్వాత సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే అందులోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు 4 సంవత్సరాలే మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారు అనేటువంటిది కనుక చూస్తే, అది ఒక రంగం చెప్పాలంటే 4 సంవత్సరాలు అద్భుతంగా ట్రైన్ అవుతున్నారు వాళ్ళు. అది నెంబర్ వన్ అండి. నార్మల్ గా తీసుకునే వాళ్ళకి అగ్నిపథ్ ద్వారా వెళ్లే వాళ్ళకి ట్రైనింగ్ లేదన్నా డిఫరెన్సెస్ ఉంటాయి అనుకోవచ్చా? ఏ డిఫరెన్స్ ఉండదండి. అగ్నిపథ్ లో వెళ్ళినటువంటి వారికి, నార్మల్ గా తీసుకునేటువంటి వారికి ఒకే లెవెల్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే డ్యూటీస్ పెర్ఫామ్ చేయవలసినటువంటి సేమ్ డ్యూటీస్ ఉంటాయి. అండ్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ ప్రైవేట్ కంపెనీల్లో కూడా మీరు చూడండి, వీళ్ళకి ఒక కనీసం 30-40-50 వేల రూపాయల జీతంతో వాళ్ళకి వీళ్ళు దే విల్ బి ప్రిఫర్డ్. ఈ రోజు చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ గా బయటకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయి. సో గతంలో ఇది అధికారి స్థాయిలో ఉండేది, ఆఫీసర్స్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు దాన్ని సోల్జర్ స్థాయికి తీసుకుని వచ్చారండి. ఇది నిజంగా చెప్పాలి అంటే యువత దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఒక్కసారి మీరు ఆ యొక్క 4 సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చారు అంటే మీరు ఆలోచించేటువంటి విధానం కానీ లేకపోతే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్ గా మారిపోతాయి. వరంగా చెప్పాలంటే నన్ను తీసుకోవాలి అని చెప్పి గొడవ చేయాలి తప్ప నాకు వద్దు అని గొడవ చేయడం అనేటువంటిది పూర్తిగా దాని మీద అవగాహన లేక ఎవరో తప్పుదారి పట్టించారు. ప్రభుత్వం వైఫల్యం అని అనుకోవచ్చా? అంటే పథకాన్ని ప్రజలకు తీసుకురాలేకపోవడం. ఎగ్జాక్ట్లీ అండి, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కూడా కనిపిస్తుంది. ఏమిటి అంటే దాన్ని తగినంత సమయాన్ని తీసుకోలేదు వాళ్ళు, తీసుకోకుండా దాన్ని కమ్యూనికేట్ చేయలేకపోయారు, పూర్తిగా కమ్యూనికేట్ చేయలేకపోయారు. దీని గురించి అనేక అపోహలు ఏదైతే ఉన్నాయో అపోహలను తొలగించలేకపోయారు. దాన్ని ఇప్పటికైనా సరే దీనికి విస్తృత ప్రచారాన్ని ఇవ్వాలి. విస్తృత ప్రచారాన్ని ఇచ్చి ఇలాంటి అపోహలు లేకుండా చేస్తే గనక నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అండి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్లో మనకు కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేటువంటిది అక్కడ యువతకు ఉంది. సో ఇక్కడ మనం కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అంటాం లేదు, మనం ఏమంటున్నామంటే ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి యువత ఉన్నారో వాళ్ళు జాయిన్ కావచ్చు. కానీ శ్రీనివాసరావు గారు, కొన్ని అంటే విమర్శలు కూడా వస్తున్నాయి, సైన్యంలో అనేక రహస్యాలు ఉంటూ ఉంటాయి, అలాంటిది షార్ట్ సర్వీస్ ద్వారా ఏదైతే సర్వీస్లో అనేక రహస్యాలు ఉంటాయి, రహస్య విధుల్లో బయటకు వచ్చిన తర్వాత కొంచెం రిస్క్ ఏదైనా ఉంటుందా దీని ద్వారా అనేది కూడా బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా అండి, దీని గురించి కూడా ఏంటంటే ఆ యొక్క రక్షణ పరమైనటువంటి విధుల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన ఇలాంటి ప్రశ్నలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయ్యేది ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్, సోల్జర్ లెవెల్ లో జాయిన్ అవుతున్నారండి. అటువంటి వాళ్ళకి దేశ భద్రతకు సంబంధించినటువంటి రహస్యాలకు యాక్సెస్ ఇవ్వడం అనేటువంటి చాలా తక్కువ. ఆ విషయంలోకి వస్తే ఇప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ గా చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళు అధికారులుగా పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి యాక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు ఈ రోజు రిటైర్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళు బయటకు రిలీజ్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో మనకి ఎప్పుడు కూడా భద్రతా పరమైనటువంటి సమస్యలు వచ్చినాయి అనేటువంటిది చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. ఆ సందర్భాల్లో మనం ఇక్కడ మనకు ఉన్నటువంటి రా ఏజెన్సీస్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, మన యొక్క కూఫీ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. సో అది పెద్ద మనం ఎదుర్కోలేనటువంటి సమస్య అయితే కాదు, ఇట్ ఈజ్ అ కంట్రోలబుల్ ప్రాబ్లం అండి. ఇట్స్ అ కంట్రోలబుల్ ప్రాబ్లం. ఆ విధమైనటువంటి ఆలోచన మనం భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇందులో. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొంచెం క్లియర్ గా ఈ పథకాన్ని ప్రజల్లోకి తెలియజేసే విధంగా వెళ్తే గనుక ఇటువంటి నిరసనలు రాకుండా ఉంటాయి అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే వాళ్ళు చాలా చక్కగా ఈ పథకాన్ని వివరించగలగాలండి. వాళ్ళు వివరించగలిగి ఉంటే దాని యొక్క కరెక్ట్ ఎసెన్స్ అనేటువంటిది, ఇప్పుడు నేను ఇప్పుడు మీకు వివరించడం వల్ల మనందరికీ, మన ప్రేక్షకులందరికీ మీకు ఒక అవగాహన వచ్చిందండి. ఇలాంటి అవగాహన కనుక కలిగించినట్లయితే, ఖచ్చితంగా నిరసనలు అనేటువంటివి తగ్గిపోతాయండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, ఎందుకంటే చాలా విలువైన విషయాలు మాతో చెప్పారు. ప్రజలు తెలుసుకుంటే కనుక ఈ ఆందోళన కాస్త